ఈ రోజు మనం వెరైటీ క్యారెట్ హల్వా చేసుకుందాం. ఒక పావు కిలో క్యారెట్లు మనం తురుము తీసుకోవాలి. పావు కిలో క్యారెట్లు తురుముకుంటే 2 కప్పులు క్యారెట్ తురుము అవుతుంది. ఈ 2 కప్పులు క్యారెట్ తురుముకి 2 కప్పులు బెల్లం పొడి వేసుకోవాలి. మంచి క్వాలిటీ ఆర్గానిక్ బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ తురుము బెల్లం పొడి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నని సెగ మీద 1/2 గంట పాటు దీనిని ఉడకనిద్దాం. అరగంట అయ్యింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. జీడిపాకం వచ్చేంత వరకు ఇప్పుడు దీనిని మనం కలుపుకుంటూ పాకం రానివ్వాలి. అలాగే 4 యాలకులు పొడి కొట్టుకుని వేసుకుందాం. పాకం వచ్చింది. ఇప్పుడు 2 స్పూన్లు ఆవు నెయ్యి వేసుకుందాం. ఆవు నెయ్యి అయితే ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అన్నీ కలిపి కలిసేటట్లు తిప్పుకుందాం. పళ్ళానికి ముందుగా కొద్దిగా ఆవు నెయ్యి రాసుకుంటే పళ్ళానికి అంటుకోదు. ఇప్పుడు ఈ హల్వాని పళ్ళులో వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన బెల్లం క్యారెట్ హల్వా రెడీ. ఇది మంచి హెల్దీ ఫుడ్, ఎందుకంటే దీనిలో వాడిన బెల్లం, క్యారెట్, ఆవు నెయ్యి, యాలకులు, ఈ 4 పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. క్యారెట్ హల్వా రెడీ.